జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే మనకి వాహనాలు వచ్చినప్పుడు ఏమేమి ప్రసాదాలు పెట్టుకోవాలి అనేసి కూడా మీకు నేను చెప్తాను. చూడండి, స్వామివారు పెద్ద శేష వాహనం మీద, చిన్న శేష వాహనం మీద శేషుడికే రెండుసార్లు పట్టం కట్టారు. ఎందుకని అంటే శేషుడు అంటే ఆయనకి అంత ఇష్టం. అందులోనూ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ విడిపోలేదంటండి. స్వామివారు అవతారం తీసుకుంటున్నప్పుడు శేషుడు కూడా అవతారం తీసుకున్నారనేసి మనకు చెప్తుంటారు. మీరు గనక బ్రహ్మోత్సవాల్లో కొంచెం టైం కేటాయించుకుని ఆ స్వామివారి వాహనం వస్తుంటే ఆ పెద్దలు చెప్తుంటారు చూసారా, శేషుడు ఎలా చేశాడు, శేషుడికి స్వామి అంటే ఎంత ఇష్టం, స్వామికి శేషుడు అంటే ఎంత ఇష్టం, స్వామిని శేషుడిని ఆరాధించుకుంటే నాగులు మనకి ఎలా కలిసి వస్తారు అనేసి చెప్తుంటారు చూసారా. అవి గనక వింటే మన మనసు చాలా 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 సంతోషంగా ఉంటుందండి. అందులోనూ ఇప్పుడు శేష వాహనం మీద వచ్చారనుకోండి, ఆయనకి ఏమి ఇష్టం అంటే పాలు ఇష్టం. పాలు బాగా ఇష్టం కాబట్టి పాలతో చేసిన పదార్థాలు ఏదైనా సరే ఆయన వచ్చే టైంకి చక్కగా ఈ ప్రసాదాలతో పాటు ఆ పాలతో చేసిన ప్రసాదాన్ని కూడా పెట్టుకుని స్వామికి నివేదన చేసుకోవాలి. ఏది పెద్దశేష వాహనం నైటు తొలి రోజునాడు వస్తుంది కాబట్టి తెల్లారిన తర్వాత చిన్నశేష వాహనంలోనే మళ్ళీ ఆయన వస్తారు. మళ్ళీ పాలతో చేసిన ప్రసాదం ఆయనకి పెట్టుకోవాలి. తర్వాత కల్పవృక్ష వాహనం మీద ఒకసారి కనిపిస్తారు. ఒకసారి కనిపించినప్పుడు మనం ఏంటంటే పళ్ళు, మన దగ్గర ఉన్న పళ్ళు అన్నింటిని కూడా చక్క నిండుగా పెట్టి పళ్ళు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముచ్చప పందిరి వాహనం. ముచ్చప పందిరి అంటే తెల్లగా ముచ్చంలాగా మెరిసిపోద్ది కాబట్టి ఆ టైంలో కూడా పాలకు సంబంధించి పరవణ వండినా కూడా మధురంగా వండి స్వామికి నివేదన చేసుకోండి. తర్వాత సింహ వాహనం మీద ఎవరు వస్తారు అంటే నరసింహస్వామి వస్తారు. నరసింహస్వామిని గనక మనం ఆరాధన చేస్తే సకల దోషాలు పోవడం, తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి భుజబలం పెరుగుద్ది అంట, బలం పెరుగుద్దంట, శత్రువులు అనేవాళ్ళు మన దగ్గరికి రారంట. ఇదంతా నేను చెప్పక్కర్లేదు, మీరు అసలు అక్కడ కూర్చుని వినండి, ప్రశాంతంగా వినండి, మీకే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఎవరైనా నా భక్తుల మీదకి వస్తున్నారా వాళ్ళ ప్రాణం, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం తీసే అంత పని చేయాలని ఆయన రగిలిపోతూ ఉంటారంట. అంత అలా ఉంటారు కాబట్టి ఆయనకి పానకాన్ని నివేదన చేశారనుకోండి, మీ కోరిక ఏ కోరిక కోరుకున్నా శత్రుశేషం శత్రువుల గురించి లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పుకుని ఇచ్చేసినా కూడా ఖచ్చితంగా ఆ తండ్రి మీకు అక్కడ అది క్లియర్ చేస్తారు. ఇలాగ సూర్యప్రభ వాహనం మీద వచ్చినప్పుడు సూర్యనారాయణ మూర్తికి ఏమిష్టం, మనం మీకు గోధుమలతో చేసింది అంటే గోధుమ రవ్వతో చేసింది ఏదైనా సరే చక్కగా ప్రసాదం. మొన్న మధ్యన మీకు నేను చెప్పాను చూసారా, అలాగా చక్కగా గోధుమ రవ్వతో చేసిన పాయసం చక్క మధురంగా మెత్తగా చక్కగా చేసి ఆయనకి అలా చూపించండి. తర్వాత చంద్రప్రభ వాహనం మీద వచ్చినప్పుడు పాలతో చేసింది ఏదైనా సరే తెల్లటి ప్రసాదం పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే గరుడ వాహనం. స్వామివారు గరుడ వాహనం మీద వచ్చేటప్పుడు మనకి చాలామందికి తెలుసండి, నేను చెప్పక్కర్లేదు. ఏంటి అంటే ఎక్కడైనా సరే ఊళ్ళల్లో కూడా బ్రహ్మోత్సవాలు స్వామివారికి వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు జరుగుతున్నాయి అని అంటే ఫస్ట్ ధ్వజారోహం ఎగరవేసేటప్పుడు ఆయనకి ఏం చేస్తారంటే కట్టు పొంగలి చేసి కట్టు పొంగలి విసురుతారు, అంటే నివేదన చేస్తారు. అది గనక పిల్లలు లేని వాళ్ళు గనక తీసుకుని ఆ ప్రసాదాన్ని గనక తిన్నట్టయితే వాళ్ళకి అతిశీఘ్రంగా అంటే మళ్ళీ బ్రహ్మోత్సవాలు వచ్చేటప్పటికి బిడ్డలు పుట్టడము. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏదైనా నాగదోషం కానీ ఏవైనా నాగులకు సంబంధించిన దోషాలు ఉంటే అది క్లియర్ అయిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు కంపల్సరిగా తీపి పదార్థాలతో పాటు కట్టు పొంగలి నివేదన చేయాలి. అలాగే మనకి చూడండి అదేంటి హంస వాహనం. హంస చూడండి పాలని నీళ్ళని వేరు చేస్తుంది. హంస అంటే మామూలు కాదు, మన మనసు కూడా అలాగే ఉండాలి అని అంటారు భగవంతుడు. కాబట్టి ఆయనకి కూడా పాలతోకి సంబంధించిన ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఆంజనేయ స్వామి రాములవారు ఆంజనేయ స్వామి అదేంటి హనుమద్ వాహనం మీద వచ్చినప్పుడు ఆయనకి కంపల్సరిగా గారెలు పెట్టాలి. గారెలు అంటే ఆయనకి ఇష్టం కదా, గారెలు పెట్టాలి, అరటిపళ్ళు పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. అయినా మీరు ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాల్సిందే స్వామివారికి. మన ఇంట్లో నిలబెట్టుకున్న తర్వాత ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టుకోవాలి, అరటిపళ్ళు పెట్టుకోవాలి, అంటే తాంబూలం పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈయనకి అరటిపళ్ళు పెట్టుకోవాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, పానకం పెట్టాలి, చిట్టిగారులు. కొంతమందికి తెలిసి ఉంటే కనుక అప్పాలు వేసుకుని ఆయనకి నివేదన చేసి అటు రాములు వారు కూడా కరుణ కూడా మనకి ఉండటం అనేది ఉంటుంది.
తర్వాత మీకు గజవాహనం. గజవాహనం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సహా స్వామివారు వస్తున్నట్టు మనకన్నమాట. గజవాహనాన్ని గనక మనం సేవించుకున్నట్టయితే మన ఇంట్లో మహదైశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి గజవాహనానికి కావాల్సింది లక్ష్మీదేవికి ఏంటి, పరవణం అంటే ఇష్టం, దద్దోజనం అంటే ఇష్టం, పులిహార అంటే ఇష్టం, ఇలాగనమాట. ఆ తల్లికి ఏదైతే ఇష్టమో మీకు బొబ్బట్లు కానీ, నేను బూరెలని చెప్తాను కదా, ఆ బూరెలైనా సరే చేసి మీరు చక్కగా ఆ తల్లికి నివేదన చేశారనుకోండి, ఎంత సంతోషపడిపోతాడో మలయప్ప. ఆయన సంతోషపడటమే కాదు, ఆ అమ్మ సంతోషపడిందంటే చాలండి. మనల్ని వార కంటితో చూసిన ఆ తల్లి చాలు, మన జీవితమే మారిపోతుంది, అంతటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. అలాగే రథోత్సవం, రథంలో వచ్చే అదేంటి పరమపదనాథుణ్ణి గనక మనం సేవించుకున్నట్టయితే ఆయనకి మీ ఇష్టం ఏ పళ్ళైనా పెట్టుకోవచ్చు. సేవించుకున్నట్టయితే మనకి మళ్ళీ జన్మంటూ ఉండదు. ఎందుకండి ఈ జన్మ అంటే ఇప్పుడు తీసుకున్నాం, ఈ శరీరం ఉంటేనే కదా స్వామిని సేవించుకోగలుగుతాం. కాబట్టి స్వామిని సేవించేసుకుని ఇంక వెళ్ళిపోవడం, ఇంక మళ్ళీ రాకూడదు. విష్ణులోకంలోనే స్వామివారి పాదాల దగ్గరే ఉండాలి. అలా మనం సేవించుకోవాలంటే రథోత్సవం ఇలాగా. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు అదేంటి అశ్వవాహనం, అంటే కలియుగంలో స్వామివారు వచ్చే వాహనం, ఆయనకి మీ ఇష్టం ఏ పళ్ళైనా పెట్టుకోవచ్చు. తర్వాత చక్ర స్నానం చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ముందే స్నానం చేసే సన్నీ ఉంటారు కాబట్టి ఒక పాత్రలో, నేనైతే అలాగే చేస్తానండి, ఒక పాత్రలో ఆ స్వామికి చేసినంతసేపు కూడా అందులోనూ ఈ పూజ అంతట్లోకి కూడా కంపల్సరిగా తులసి ఉండాలండి. తులసమ్మను పెట్టుకోవాల్సిందే. మీరు ఒక చిన్న చెట్టు కింద ఉన్నట్టయితే కనుక అక్కడ పెట్టుకుని ఆ తల్లికి కూడా దీపం పెట్టుకోండి. అయితే ఈ నీళ్ళల్లో ఒక తులసి పత్రాన్ని వేసేసి, మీకు అక్కడ చక్ర స్నానం జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ ఉంచుకుని మీరు తులసమ్మని ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు మీరు అలా అనుకుంటా మీరు ఆ స్వామినే సేవించుకుంటా కూర్చున్నారనుకోండి, అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈ నీళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరూ జిమ్మేసుకోండి. జిమ్ముకుంటే పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః అని జిమ్ముకున్నట్టయితే మీ ఇల్లు శుద్ధి అయిపోద్ది, మీ ఒళ్ళు శుద్ధి అయిపోద్ది. ఇలా చేసుకోవాలి. ఇది ఎవరో మనకి ఒక రకంగా ఎవరైనా ఏమన్నా అనుకుంటారనేమో ఇచ్చేసుకోకండి. మనం బాగుండాలి. మనం బాగుంటే ఎదరోళ్ళు ఏడుస్తున్నారంటే ఏడవనివ్వండి, కానీ మనం చేసుకోవాలి. అప్పుడు మనం ఎక్కువ శాతం ఎవరితోనూ మాట్లాడకూడదు. మన పూజ, మనం స్వామిని సేవించుకుంటాం, ప్రసాదాలు చేసుకుంటాం. అసలు ఎంత టైం, ఎంత కంగారుగా ఉంటుందోనండి, అంతలాగా ఉండాలన్నమాట. అలా ఉన్నట్టయితే ఆ స్వామి ఎందుకు కరుణించడండి? కరుణామూర్తి అంటారు కదా, అందులోనూ కష్టమున్న చోట వెలిసే స్వామి ఎవరు అంటే విష్ణుమూర్తేనండి. మనందరికీ తెలుసు కదా, చూడండి మందర పర్వతాన్ని. నాకు కొన్ని అవతారాల గురించి చదువుతున్నా వింటున్నా, ఒక్కొక్కసారి దేవుడి మందిరంలో దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ఈ అవతారాల గురించే నేను ధ్యానం చేస్తూ ఉంటుంటాను. ఏంటంటే నాకు అంత ఇష్టం. చూడండి, స్వామి ఇంత కష్టపడ్డావా ఈ అవతారంలో, స్వామి ఇంత కష్టపడ్డావా ఈ అవతారంలో. ఎంతసేపు మన కష్టాల గోలైనా, మన కష్టాల గురించి కాదండి, ఆయన చేసిన లీలలు, ఆయన పడ్డ కష్టాన్ని మనం ఆయనకు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటుంటే ఆయనకి కూడా గుర్తొచ్చేటప్పటికి ఆయన మనల్ని కరుణిస్తారండి. కాబట్టి చూడండి, మందర పర్వతాన్ని అదేంటి చిలకటానికి స్వామివారు చూడండి ఏది కూర్మావతారం ఎత్తారు, ఆ డిప్ప మీద ఎంత రాపిడి జరిగి ఎంత బాధను అనుభవించారండి. ఇలాగనమాట ప్రతి ఒక్కటి కూడా. మీకు రామావతారంలో మహానుభావుడు ఆయన ఆ తల్లి ఎంత కష్టాలు పడ్డారండి, ఎంత బాధపడ్డారు. మనసు అంటే కష్టాలు వేరు, మనసు బాధపడటం వేరు. ఆ తల్లిని విడిచి ఆయన్ని విడిచి ఆ తల్లి ఎంత బాధపడ్డారు. కానీ మీకు ఇంకొక విషయం తెలుసా, ముచ్చటైన జంట అంటే సీతారాముల్లా ఉన్నారని అంటారు, ఆ వాళ్ళ పేరే చెప్తుంటారు. కానీ ఆ తల్లి ఆ స్వామి ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు అలా అనిపిస్తుంటుంది. కృష్ణుడి రూపంలో చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుణ్ణి మనం చూడాలి అని అంటే చిన్ని చిన్ని ఫోటోల కాడి నుంచి పెద్ద కృష్ణుడి వరకు కూడా చక్కగా చూడొచ్చు. కానీ రాముణ్ణి చూడలేము, మనం వెంకటేశ్వర స్వామిని చూడలేము, ఇవన్నీ చూడలేము. కానీ మనం గనక ధ్యానంలో చూసుకోవచ్చు స్వామివారు. వెంకటేశ్వర స్వామి ఎంత ఉన్నట్టుగా చూసుకోవచ్చు, అంత ఉన్నట్టుగా చూసుకోవచ్చు, ఆకాశం అంత ఉన్నట్టుగా చూసుకోవచ్చు. మన మనసు, మన ఇష్టం. మనం అలా ఎలాగైతే మనం ఇష్టంగా చూసుకుంటామో ఆ తండ్రి మన కళ్ళెదురుగా అలాగే ఉంటారు. కాబట్టి
అంత అందంగా మీరు సేవించండి. ఒక్కొక్క అవతారం గురించి గుర్తు తెచ్చుకోండి, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోండి. స్వామి ఇంత కష్టపడ్డావని అందుగురించే నేను చెప్తున్నాను. ఎక్కడైతే కష్టం ఉందో అప్పుడు స్వామి దగ్గరికే వెళ్ళి మొరపెట్టుకుంటే ఆయనే అవతారం ఎత్తేవారు. కాబట్టి ఇవన్నిటిని నేను ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడే కష్టపడ్డారండి అవతారంలో, అవతారాల్లోనూ వాటిలోనూ. మహాలక్ష్మి ప్రపంచానికే ఆ తల్లి, భూలోకానికి ఆ తల్లి లేకపోతే లేదు. కానీ ఆ తల్లి ఎన్ని కష్టాలు పడిందండి స్వామి అవతారం ఎత్తంగానే. కాబట్టి మనమందరం కూడా మనం కష్టాలు పడలేదు పడము అని నేను అంటలా, కానీ స్వామిని పట్టుకుంటే ఈ కష్టాలన్నీ కూడా వచ్చే కష్టం సునాయసంగా తప్పుకుంటుంది. ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం, మోక్షాన్ని పొందగలుగుతాం. ఇది చాలు కదండి మనకి. మనం అలాగని ఇంట్లోనే కూర్చుని పూజా పునస్కారంలోనే ఉంటే తిండి ఎవరు పెడతారు మనకి? కాబట్టి మనం ఈ పూజకి కేటాయించే టైం పూజకి కేటాయించి తర్వాత మన వర్క్ మీద సిన్సియర్గా వర్క్ చేసుకుని భార్యాబిడ్డల్ని ప్రేమగా చూసుకుని మనం చేసే ప్రతి పనిలోనూ కూడా సిన్సియారిటీతోటి కనుక చేసినట్టయితే అప్పుడు మెచ్చుకుంటాడు భగవంతుడు, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇలా చేద్దాం, స్వామిని ఇలా సేవించుకోండి, ఇలా ప్రసాదాలు పెట్టండి. మీరు వచ్చే సంవత్సరం కాదు, మీకు ఆశ్వేజ మాసం తప్పుకునేటప్పటికీ మీరే చెప్తారు. కాబట్టి మన అందరం కూడా స్వామిని సేవిందాం, ప్రతి వాహనంలో వచ్చే మలయప్ప స్వామిని సేవించుకుందాం, అదృష్టాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.